నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో 15 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నూతన భవనాలు, అదేవిధంగా అగ్రికల్చరల్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా అటు వ్యవసాయ ఉద్యానవనానికి సంబంధించినటువంటి రైతులు, స్థానికంగా ఉండేటువంటి రైతులు అందరి ఆధ్వర్యంలో నిర్వహించాం. ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి సుబ్రహ్మరాజు గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు, పాలక మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించేటప్పుడు నేను కూడా రావాల్సింది. కానీ ఆ రోజు ఇతర కారణాల వల్ల నేను రాలేకపోయాను. అందుకే ప్రత్యేకంగా ఆరోజు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈసారి అనంతరాజుపేటకు వచ్చినప్పుడు ఏఎంసీకి వచ్చి ఆ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, ఇతర సభ్యులందరినీ కూడా కలిసి అభినందించి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా రావడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యం ఇది. గిట్టనటువంటి, అంటే సాధారణంగా వ్యవసాయం అంటేనే గిట్టనటువంటి, రైతులకు వ్యతిరేక అయినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి, రైతాంగానికి అండగా నిలవడం, మద్దతునివ్వడం చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఆలోచనతో నిత్యం అన్ని కోణాల నుంచి బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే వ్యవసాయానికి సంబంధించి కూడా బురద జల్లడం అనేటువంటిది ప్రారంభించాడు. నేను మొన్నటిదాకా అనుకునేటువంటి వాడిని, అతనికి మతిమరుపు, అల్జీమర్స్ ఉంది కాబట్టి మతిమరుపుతో బాధపడుతున్నాడు అనుకున్నా, కానీ ఈ మధ్య అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు మతిమరుపుతో పాటు చంద్రబాబుకి మెంటల్ కూడా వచ్చింది, పిచ్చి పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు అంటే, నిన్న బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడానికి రికమెండ్ చేసింది నేను అని చెప్పి చెప్తున్నాడు. నీ స్థాయి 100 జన్మలు ఎత్తిన అంబేద్కర్ గారి కాలి గోటికి సరిపోతాడు చంద్రబాబు, అటువంటి మహనీయుడికి భారత రత్న ఇవ్వడానికి ఈయన నేను రికమెండ్ చేశానని చెప్పి, అంటే పిచ్చి ప్రేలాపం అనేటువంటి ఏ స్థాయికి చేరింది. కేఆర్ నారాయణ గారిని నేనే రాష్ట్రపతిని చేశానని చెప్పాడు. నేను 2 విషయాలు చెప్పాను. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నటువంటి నీ నోటితోనే నువ్వు మరలా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్మాదం జరిగారు అబ్బా కొడుకు ఇద్దరు ఈ దేశం మీద పడి తిరగతా ఉంటారు ఏం పని లేకుండా, ఎందుకంటే పాపం దోచుకునేదానికి అవకాశం లేకుండా పోయింది, తినడానికి అవకాశం లేకుండా పోయింది, పంచుకునేదానికి అవకాశం లేకుండా పోయింది, దోపిడీకి అవకాశం లేకుండా పోయింది, అన్ని వర్గాలు సంతోషంగా ఉండడం, మీకు నిద్ర పట్టడం లేదు, నిద్రలేని రాత్రం ఏదేదో మాట్లాడుతున్నాడు, మెడక ఒకటి తగిలించుకుని వస్తున్నాడు, మైకేల్ జాక్సన్ తగిలించుకున్నట్టు మన దాన్ని తీసుకుని ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు మామూలుగా ఓపెన్ దాని మీద. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది తప్ప, నీకు ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. నోరు తెరిస్తే గబ్బు నువ్వు వ్యవసాయం గురించి మాట్లాడితే, రైతులకు సంబంధించి కాల్చిన దగ్గర నుంచి ఉంది నీ చరిత్ర. ఉచిత విజయవంతం అంటే రైతులు ధరలు పెంచితే కాల్చినటువంటి నీచుడివి నువ్వు. ఈరోజు ప్రభుత్వం ధరలు పెంచిందని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఎట్ట మాట్లాడతావు నువ్వు? ఏ విధంగా మాట్లాడగలవు? లేదు, మేము చెప్తున్నావు అనేక రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నావు. నువ్వు జన్మ ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా సరే, వచ్చే జన్మలో ఆంధ్ర రాష్ట్రానికి ఆ దరిద్రం కావాలని నేను కోరుకోవడంలే. ఆ దరిద్రం ఈ తరంతో వదిలిపోతే మరి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం చేస్తున్నటువంటి పాప ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు దరిద్రుడికి, ఆ దరిద్రుడికి లోకేష్ లాంటి వాడికి జన్మ రేయడం ఒకటే, ఆ రెండు పొరపాట్లే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అరిష్టం ఏదన్నా ఉంటే. కాబట్టి రాష్ట్రాన్ని దోచుకు తిన్న అన్ని విధాల నాశనం చేసినటువంటి మీరు వ్యవసాయాన్ని గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడడం, సిబిఐ విచారణ గురించి మాట్లాడడం, దానికి సంబంధించి విచారణలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం లేదు. అయిపోయిన తర్వాత అన్ని విషయాల మీద స్పందిస్తాం, విచారణ పూర్తయిన తర్వాత మాట్లాడతాం. మాట్లాడకుండా ఎందుకుంటాం? నా మీద ఏమి సిబిఐ విచారణ జరుగుతుంది, మీ అబ్బాయి మీద ఏమి సిబిఐ విచారణ జరుగుతుంది, మీ అబ్బాయి విధంగా సిబిఐ విచారణకు సహకరించకుండా కోర్టులు విషయాలు తెచ్చుకున్నాడు వెధవలారా దేశం, మీరంతా ప్రజల డబ్బంతా దోచుకున్నటువంటి నికృష్టపు వెధవలు మీరిద్దరు, మీరు సంపాదన దేంతో బతుకుతున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపాదనతో బతుకుతున్నారు.
2 ఎకరాలు ఉండేటువంటి వాడు ఈరోజు విలాసవంతమైనటువంటి బంగళాలు దర్జాలు అనుభవిస్తున్నాడు అంటే రాష్ట్ర ప్రజలు దోచుకుంటున్నటువంటి వాళ్ళు కాదురా మీరు. మీరు మాట్లాడేటువంటి వాళ్ళ, మీరు ముగించి మాట్లాడేటువంటి నైతిక ఎక్కడుంది మీకు? కాబట్టి చంద్రబాబు వాడవడు బుడ్డోడు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకు తినడానికి పాపం పంగటిస్తా నడుతున్నాడు, నడవలేక. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. వ్యవసాయాన్ని ప్రధానమైనటువంటి జీవన నాడిగా, జీవన వనరులుగా, అభివృద్ధికి కూడా ఈరోజు వ్యవసాయ రంగం పట్ల ఈరోజు అభివృద్ధికి కూడా ఆలోచన చేసేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు రూపురేఖలు మారుతున్నాయి. వాటికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కమిటీ ఏర్పాటు చేసాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గతంలో లేదు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డులు లేవు. ఏ రోజైనా వ్యవసాయాన్ని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నా అడుగుతున్నా. చంద్రబాబు పేరు చెప్తేనే వర్షం నీరు ఆవిరైపోతుంది తప్ప ఎక్కడైనా పచ్చదనం అనేటువంటిది కనిపిస్తుందా? ఎన్నడైనా మనం చూసామా? గమనించండి చరిత్రది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కరువుతో అల్లాడిపోవాల్సిందే తప్ప, రైతు అనేటువంటి వాడు వలసలు వెళ్ళిపోవాల్సిందే తప్ప, పనులు లేక ఎప్పుడు కూడా రైతులకు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్నాడు వాడు వచ్చేవాడు ఇద్దరిద్దరే, ఒకడు నిష్ఠ దరిద్రుడు అబ్బ, కొడుకు పరమ దరిద్రుడు, వ్యవసాయం అంటే తెలియనటువంటి వాడు. వాడు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు లోకేష్. వాడు అంటాడు అసలు వ్యవసాయం పంటలు వ్యవసాయ విధానాన్ని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడలేడు, పాపం వలస వెళ్తున్నారు కూలీలు అంటారు. వ్యక్తిగతంగా నన్ను ఏదో దూషిస్తాడు. వలస వెళ్ళడానికి కారణం పనికి మాలిన విధవ తెలుసుకుంటే బాగుంటుంది, నీకు తెలియకపోతే. నువ్వు మీ అబ్బ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నావు? అంటే మీ అబ్బ పనికిరాడనా? వైద్యం అందించడం, విద్య అందించడానికి రాష్ట్రంలో సరిగ్గా అందించడం లేదనే అభివృద్ధి చెందడానికి వెళ్ళాం. అదేవిధంగా ఎవరన్నా కూలీ పని చేసుకునేటువంటి వాడు కూలీ కన్నా ఇంకేదన్నా అభివృద్ధి జరగద్దని కోరుకుంటే ఆ కుటుంబం బయటకు వెళ్తుంది, వ్యాపారాలకో మరొక దానికో. దాన్ని అర్థం చేసుకోలేక నీ హయాంలో నీరు లేక పంటల పండక రైతులు బజార్లలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అడుక్కుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బ్రహ్మాండంగా రైతాంగానికి సంబంధించి అండగా నిలిచాం. ప్రతి సంవత్సరం మాట్లాడితే క్రాప్ హాలిడే అనేటువంటిది ఒకటి ఎత్తుకున్నాం. మీ హయాంలో, మీ అబ్బా హయాంలో క్రాప్ హాలిడే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడితే క్రాప్ హాలిడే అంటున్నాడు. క్రాప్ హాలిడే అంటే ఏంటి? రైతులు కాడి కింద వేయడం. నీ హయాంలో నీళ్లు లేవు, పంటలు పండవు, కాడి కింద వేసారు, పంటలు పండించలేదు. కాబట్టి నీ హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా క్రాప్ హాలిడే జరగాలని నువ్వు మాట్లాడుతున్నావు. మేము వచ్చాం లే, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే సగటున 14 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది సంవత్సరానికి సంబంధించి. అరే అసలు నీకు మెదడు మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా తెలియదు, మాట్లాడడం చేతగా అనేటువంటి వాడు నోరు తిరగదు నీకు సక్రమంగా. నేను అనేక సందర్భాలు చెప్పాను, 10 పంటలు చూపిస్తా, 5 పంటల పేర్లు చెప్పామంటే ఇక నీ గురించి నేను మాట్లాడాలని విమర్శించాలని చెప్పి చెప్తే కనీసం ఏ పంట, కనీసం నీ సార్థక నామదేమనేటువంటి పప్పు కంది పంటగా నువ్వు గుర్తుపెట్టుకోగల, పెసర పంట తీసుకొస్తే నువ్వు నీకే పేరే కదా పప్పుగాడు అని చెప్పి పేరు కదా, అదే పప్పుగాడు ఆ పప్పు పంటను నువ్వు గుర్తుపట్టగలవా? కాబట్టి మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడితే బాగుంటుంది తప్ప మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం. మీ అబ్బాయికి పిచ్చి నీకు అసలు మార్కెట్ యాడ్ ఉండాలి, దాని ద్వారా రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మార్కెట్ కమిటీల ద్వారా పంపించాలనేటువంటి ఆలోచన చేశాం. తప్పనిసరిగా కాబట్టి ఉంటుందిలో కూడా అదేవిధంగా కొనసాగుతుంది. వ్యవసాయానికి సంబంధించి కానీ, మార్కెట్కి సంబంధించి కానీ, వాల్యుయేషన్స్కి సంబంధించి కానీ మీలాగా దోచుకు తినేటువంటి వ్యవహారం ఉండదు. మీలాగా ఏదో చెప్పాడు వ్యవసాయం దండగాని ఒకసారి చెప్పాడు, రెండోసారి ఏం చెప్పాడు అంటే ప్రాజెక్టులు కడితే పెట్టుబడి తప్ప రావడం ఉండదని చెప్పాడు. నేనంటి దరిద్రుడు ఎవడన్నా నోటితో మాట్లాడతానా? పాలకుడు అనేటువంటి వాడు రైతులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు కడితే దానిలో పెట్టుబడి తప్ప రాబడి ఉండదు అనేటువంటి దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా ఈ ప్రపంచం? కాబట్టి అటువంటి దరిద్రులు పరిపాలించి చెడగొట్టినటువంటి వాటి వ్యవస్థలని ఈరోజు వాటి అన్నింటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం రిపేర్ చేసి వాటిని ఘాటులో పెడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి అనంతరాజపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ సభ్యులకి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా సోదరుడు కొరమట శ్రీనివాసులు గారికి తప్పనిసరిగా ఈ మార్కెట్ యార్డ్ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా నా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం మరొకసారి పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.